సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మన ఆరోగ్య పరిస్థితులు ఎందుకు ఇంత హీనంగా దీనంగా ఉన్నాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం. అందరికీ విటమిన్ లోపం వస్తుంది. విటమిన్స్ అనేవి ఏబిసిడీల్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో అన్ని రకాల విటమిన్స్ ఉన్నాయన్నమాట మనకి. కాబట్టి ఆ విటమిన్స్ అన్నీ కొన్ని కొన్ని మందుల ద్వారా తినాలి, కొన్ని కొన్ని మన బాడీ తయారు చేసుకునేది, కొన్ని కొన్ని బయట నుంచి తెచ్చుకోవాల్సిన విటమిన్స్ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా అందరికీ B12 లోపం అనేది వస్తుంది. ఆ B12 అనేది ఎలా లభిస్తుంది, ఎక్కడ లభించింది, మన బాడీ తయారు చేసుకుంటుందా లేదా, బి కాంప్లెక్స్ అంటే ఏంటి, బి విటమిన్ అంటే ఏంటి తెలుసుకుందాం మనం ఈరోజు. ఇప్పుడు మామిడిపళ్ళ సీజన్ కదా, అందుకని ఫస్ట్గా మీకు చెప్తున్నాను, దయచేసి వీడియో అంతా చూడండి. ఆరోగ్యం కావాలంటే మా సుగుణాల సిరి ఛానల్ని చూడండి. మీకు తప్పనిసరిగా రూపాయి ఖర్చు లేకుండా మీ ఇంట్లో చిన్న చిన్న గృహ చిట్కాలతో ఆరోగ్యాన్ని బోల్డ్ బుచ్చుడు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు మామిడిపళ్ళ సీజన్ కదా, అందుకని ఇది కరెక్ట్ టైం అని మీకు చెప్తున్నాను. మామిడి పండు, మామిడి పండు తిని టెంక పడేస్తాం కదా, ఇక నుంచి పడేయకుండా దాచుకోండి. దీని గురించి లాస్ట్లో చెప్తాను ఎందుకు దాచుకోమన్నాను అనే సంగతి. మామిడి పండ్లు చాలా రుచిగా ఉంటాయి, మంచి ఆరోగ్యము. కొంతమంది వేడంటారు, సెగ్గడ్డలు వేస్తాయి అంటారు, ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అపోహలు. కానీ సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ వల్ల వచ్చే లాభాలు, వాటి గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు విటమిన్స్ లోపం వస్తే, డెఫిషియన్సీ వస్తే, కాల్షియం డెఫిషియన్సీ, డి విటమిన్ డెఫిషియన్సీ వచ్చినా కూడా తెల్ల వెంట్రుకలు వస్తాయి. దాన్ని తీసి పక్కన పెడితే ఈరోజు మొత్తం మనం బి కాంప్లెక్స్, B12 గురించి మాట్లాడుకుందాం. బి కాంప్లెక్స్ అనేది మొత్తం మనం రోజువారీ తినే వెజిటబుల్స్లో, ఆకుకూరల్లో మొత్తం ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే, ఉన్న వాటిని మనం స్టీము ద్వారాగా ఉడికించుకుంటాం కాబట్టి కొన్ని ప్రెషర్ కుక్కర్స్ ఉంటాయి, వాటి వల్ల మనకి పని ఈజీ అయ్యిద్దే కానీ ఆ ప్రెషర్తో పోతాయి అన్నమాట. అంటే ఇవన్నీ సాల్యుబుల్ విటమిన్స్ అన్నమాట, అంటే నీటిలో కరిగేవి. అవి కొన్ని పోగా కొన్ని మనకు ఉంటాయి. ఒకవేళ మనం ఎక్కువగా తిన్నా ఈ బి కాంప్లెక్స్కి సంబంధించి వాటర్ ద్వారా, ఎక్సెస్ వాటర్ ద్వారా కానీ, పూపు ద్వారా కానీ, సుసు ద్వారా కానీ పోతాయి అన్నమాట. అంటే ఆ రోజు మన బాడీకి ఎంత అవసరమో అంతే ఉంచుకునేది. కానీ బి కాంప్లెక్స్ వచ్చేటప్పటికి, B12 వచ్చేటప్పటికి మన బాడీకి చాలా అవసరం. ఫస్ట్ B12 లోపం తెలుసుకుందాం. మీరు ఈ వీడియో అంతా చూస్తే మీకే అర్థమవుద్ది ఏమి లోపం ఉంది మీ బాడీలో అనేసి. B12 లోపం వల్ల బాడీ నీరసించిపోయిద్ది, ఏకాగ్రత సరిగా ఉండదు. మనం ఏ వస్తువు ఎక్కడ పెట్టామో మనకు అసలు తెలియనే తెలియదు. చికాకులు, పరాకులు, నీరసంగా ఉండటము, మన బాడీని మనమే లాక్కోలేకపోవటము, ఇలాంటి సింప్టమ్స్ థైరాయిడ్కి కూడా ఉంటాయి. వాతావరణాన్ని బట్టి బయట వేడిగా ఉంది కదా, అలా ఉందిగా మళ్ళీ అని అనుకుంటాం. కానీ కాదు, అది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర కూడా. ఇంకోటి, చురుకులు, పోట్లు, తిమ్మిర్లు కూడా వస్తాయి. అది షుగర్ ఉన్న వాళ్ళకి పాపం ఆల్రెడీ వస్తాయి, వాళ్ళకి ఎటు అన్ని లోపాలే ఉంటాయి కాబట్టి అన్ని మందులు, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇందులో అలాంటి ఫుడ్ తినకూడదు, ఇలాంటి ఫుడ్డే తినాలని. కాబట్టి అలాంటి వాళ్ళకి ఎప్పుడూ ఆ లోపం ఉంటుంది. ఇక మనలాంటి వాళ్ళకి, ఫుల్ హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా B12 లోపం ఉంటే వచ్చే సింటమ్స్ ఇవి: నీరసంగా ఉండటము, ఇబ్బంది పడిపోవటము, లేవలేకపోవటము, చిరాకులు, పరాకులు, పిల్లలు కూడా కాన్సన్ట్రేషన్ సరిగా లేకపోవటం. అవి ఇప్పుడు ఇదంతా మన వీడియో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లాంగ్ అయ్యింది కాబట్టి, ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, డీటెయిల్డ్గా చెప్తాను. వినేవాళ్ళకి చాలా మంచిగా మీరే మీ ఇంట్లో B12 తయారు చేసుకునే విధానం ఇప్పుడు చెప్తున్నాం. మామిడికాయ తిన్నాక టెంక పడేస్తాం కదా, పడేయొద్దు. పడేయకుండా దాని లోపల ఇలా చేసుకున్న జీడి పొక్కిద్దంటారు మన పెద్దవాళ్ళు. ఎప్పుడైనా ఔషధాన్ని ఔషధంలాగే వాడుకోవాలి. అది పాము విషమైనా సరే ఔషధంగా వాడతారు, కాకపోతే కరెక్ట్గా ఆ ఫార్ములా అది తెలిసిన వాళ్ళు, డాక్టర్ సలహా ప్రకారం అది నేర్చుకున్న వాళ్ళే చేస్తారన్నమాట. కాబట్టి అలాంటివే చిన్న చిన్నవి మీరు ఎంత మోతాదులో వాడుకోవాలి, ఎలా తినాలి అని చెప్తున్నాను. దానికంటే ఎక్కువ చేసుకొని ప్రాబ్లం వచ్చిందని మాత్రం చెప్పొద్దు. దయచేసి మీకు చేతయితేనే చేసుకోండి, లేకపోతే సలహా తీసుకొని చేయండి, కానీ మీ సొంత ప్రయత్నాలు మాత్రం చేయొద్దు. ఇది వచ్చేసి జీడి కదండి, ఇదంతా ఎండిపోయినాక పొడిగట్టుకుంటే ఇలా వచ్చింది. పొడిగా తయారు చేసుకోవాలి మనం, ఇలా పొడి వచ్చింది అన్నమాట. ఇది మామిడి టెంకలో ఉన్న జీడిని తీసి ఎండబెట్టి పొడి చేసుకున్నది, ఇలా వచ్చింది. ఇంకోటి ఏంటంటే, చాలామందికి మాంసాహారులకే ప్రోటీన్ లోపం రాదు, శాకాహారులకే ప్రోటీన్ లోపం వచ్చింది అని అంటారు. ఎందుకంటే అసలు మెయిన్ కారణం ఇవన్నీ మా తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా ఉన్న లోపాలు, ఉన్న వ్యాధులే. వాళ్ళు ఏంటంటే, అప్పుడు ఇప్పట్లాగా ఎక్కడ పడితే అక్కడ స్ట్రీట్ ఫుడ్స్ దొరకవు,
అప్పుడు ఇంట్లోనే తయారు చేసుకోవాలి, చక్కగా తినాలి. రోజు పొలం వెళ్తారు, ఏ ఆకు కనపడితే ఆకు తెచ్చుకుంటారు, ఆకుకూరలు వండుకుంటారు, అదే పచ్చడి చేసుకుంటారు, అదే పప్పు చేసుకుంటారు, అదే పులుసుకూర చేసుకుంటారు. పొట్ట నీట్గా క్లీన్ ఉండిద్ది. మేక మాంసంలో B12 ఉండిద్ది, కోడి మాంసంలో B12 ఉండిద్ది, చేపల్లో B12 ఉండిద్ది. అవన్నీ ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నాయా అండి? తింటలేదు. అవి వాటి బోర్డర్ తప్పకుండా అవి ఏం తింటాయో అలానే తింటున్నాయి. కాబట్టి అవేమి B12 లభించాలమ్మో, నన్ను కోసుకొని తిన్నాక మనుషులకి నా నుంచి 12 లేకపోతే నన్ను పెంచరు అనేది ఏమి ఉండదు వాటికి. అవి కరెక్ట్గా వాటి ట్రాక్లో ఉండి మంచి ఆహారం తింటాయి కాబట్టి దాని నుంచి B12 మనం తీసుకుంటున్నాం. కానీ మన పేగులు కూడా B12 తయారు చేసుకుంటాయి అండి. బి కాంప్లెక్స్ తయారు చేసుకోలేవు కానీ B12 తయారు చేసుకునేది లివర్ ఇన్ని సంవత్సరాలని నిలవ కూడా ఉంచుకునేది B12ని. అవన్నీ మనం ఫాస్ట్ ఫుడ్స్ తినేసి కనీసం నెలకు 2 నెలలకు ఒకసారి మోషన్స్కి వేసుకోకుండా పేగుల్ని బాగా డస్ట్ పట్టించి, కొవ్వు పట్టించి, ఆ లోపల వేస్ట్ పట్టించి, ఆ స్మెల్ వచ్చే అపాన వాయువులతో చాలా డర్టీగా ఒక మురుగు కాలువలాగా తయారు చేసుకున్నాం మన పొట్టని. అందుకని పాప మరి తయారు చేసుకోలేక మళ్ళీ జీవరాశుల్ని చంపి వాటి ద్వారా మనం తింటున్నామన్నమాట. కాబట్టి అలాంటివన్నీ ఏమీ లేకుండా దీంట్లో రోజుకి మీకు పుష్కలంగా ఎంత B12 కావాలో అంత B12 లభించింది. ఇది ఎంత క్వాంటిటీ వాడాలో అందరూ చెప్తానండి. ఈ క్వాంటిటీ చాలు మీరు తయారు చేసుకోగలిగితే ఇలాంటి జీడి ఈ రోజు నుంచి నా వీడియో చూసిన రోజు నుంచి ఈ మామిడి టెంకల్ని ఇలా కోసి ఎండబెట్టుకొని వీటిని పొడి చేసుకొని ఉంచుకోండి. ఏదైనా తీసి పొడి చేసే రోజు దగ్గర నుంచి 6 నెలల దాకా వీటి పవర్ సూపర్గా ఉండిద్ది. 6 నెలల తర్వాత వీటి పవర్ తగ్గిద్ది. అందుకని తప్ప ఎక్స్పైరీ డేట్ అని చెప్పేది ఇలాంటి వాటికి ఎక్స్పైరీ డేట్లు ఉండవు. ఇప్పుడు ఇది మనం తయారు చేసుకున్న జీడి పొడి. ఒక పించ్ అంటే ఇలా తీసుకుంటాం కదా, చిటికెడు అంటారు తెలుగులో. నా వాళ్ళంతా అచ్చమైన తెలుగులో వింటారండి, కొంతమంది ఇంగ్లీష్లో చెప్పండి అది ఇది అంటున్నారు. ఒక పించ్ ఇలా తీసుకోవాలి. చేత్తో అయితే ఇలా ఒక పించ్ తీసుకొని వాటర్లో కలుపుకోండి, పాలల్లో కలుపుకోండి, మీరు తినే దాంట్లో ఏట్లైనా జామ్లో కలుపుకోండి, దేంట్లో అయినా కలుపుకోండి. ఇంకా ఇలా చేత్తో కాకుండా ఇలా స్పూన్తో తీసుకోవాలంటే కొంచెం ఇంత తీసుకొని నీళ్ళల్లో కలిపేసుకొని తాగండి. మళ్ళీ నేను తాగి చూపించకపోతే మీకు అనుమానం వచ్చింది, అమ్మో నోరు పొక్కిపోయిద్ది కదా, జీడి కదా, అది కదా, ఇది కదా అని అంటారు. ఔషధాన్ని ఔషధంలాగా విషానితో సహా ప్రొడక్ట్ తయారు చేస్తారండి మెడికల్ పరంగా. పాముని ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు, చూసారా? అలాగన్నమాట. అలాగే కాకపోతే ఔషధాన్ని ఔషధంలాగే వాడుకోవాలి. ఓవర్గా వాడారంటే ఏదైనా డేంజర్. నాకు ఇవాళ చాలా పెద్ద తలనొప్పి వచ్చింది, 10 బిళ్ళలు వేసుకుంటే కానీ తగ్గదనంటే మనం బాగా మన నొప్పి తగ్గదు, మనం పోతాం. అందుకని 1 బిళ్ళే వేసుకోవాలి. నొప్పి తగ్గే టయానికి తగ్గిద్ది, అంతేగాని అంత తలనొప్పి ఉందని 10 బిళ్ళలు వేసుకుంటే వేస్ట్. ఇవి ఇప్పుడు జీడి పొడి కలిపిన B12 వాటర్ నేను తాగుతున్నాను, చూడండి. తాగాను కదండి B12. ఈ రోజుకి కావలసిన B12 నాకు పుష్కలంగా వచ్చేసింది. అంతే, మీ ఇంట్లో మీరు తయారు చేసుకోవాలి. చిట్కాలు చెప్పమని అడుగుతున్నారు కదా, చక్కగా తయారు చేసుకోండి. ఇదే అండి మీకుండే నీరసత్వం, మానసిక వ్యాకులత, ఇబ్బందులు, ప్రాబ్లమ్స్, ఏకాగ్రత లేకపోవటం, చిన్నపిల్లలు కూడా ఎదుగుదల కూడా ఉండదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యి 100% చాలా యాక్టివ్గా ఉంటారు. అంతే అండి, మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.